తూర్పుగోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు. అధికార పార్టీ అరాచకాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఎన్నికల సంఘం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే టీడీపీ అభ్యర్థులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు అనే బదులు స్థానిక సంస్థ దౌర్జన్యాలు అంటే బెటరు. ప్రశాంతంగా ఉండే జిల్లాలు పశ్చిమ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా. ఎప్పుడు ఎలక్షన్లే కాదు, ఏదైనా సరే, ఏ కార్యక్రమమైనా సరే, అందరూ ఏ పార్టీలైనా సరే ప్రశాంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల అరాచకాలు, చెప్పలేని దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇది చాలా వచ్చే జనరేషన్ కానీ, ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇది మంచిది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ద్వారకా త్రిమూలలో మన మండలంలో సత్యనారాయణ అనే వ్యక్తి నామినేషన్ చేయడానికి వెళ్తే అక్కడ వైసీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ మీ ఇల్లు రోడ్డుకు అడ్డంగా ఉంది, కొట్టేస్తామని బెదిరించడం. అలాగే ఉంగుటూరు కాన్స్టిట్యూన్సీ భీమడోలు, అలాగే భీమవరం, రామచంద్రాపురం కాన్స్టిట్యూన్సీలో కాజులూరు, కాజులూరు మండలంలో టోకెన్ తీసుకుని మరీ వెళ్ళి నుంచున్న వాళ్ళని దౌర్జన్యంగా నామినేషన్.